నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నూస్ ఎపిసోడ్ 1316 కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి April 19, 2022 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus నార్డ్ సిరీస్లో వాచ్ని అయితే తీసుకొని రాబోతుంది. ఇది మోస్ట్లీ నెక్స్ట్ మంత్ తీసుకొని రావచ్చు వీళ్ళు. OnePlus నార్డ్ 2 సిరీస్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. దాంతోపాటు మోస్ట్లీ ఈ వాచ్ OnePlus నార్డ్ వాచ్ని తీసుకురావచ్చు. 10,000 రూపాయల లోపు దీని ప్రైస్ పెడతారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. OnePlus మంత్కు ఫోన్ అయితే లాంచ్ చేస్తుంది ఒప్పోతో కొలాబరేట్ అయిన దగ్గర నుంచి. ఇయర్ మాత్రం OnePlus నుంచి చాలా ఫోన్స్ అయితే మనం చూడొచ్చు. ఈవెన్ బడ్జెట్లో 20,000 రూపాయల లోపు కూడా OnePlus నార్డ్ CE2 లైట్ ఈ మంత్ ఎండింగ్కి తీసుకొని రాబోతున్నారు. చూద్దాం ఏమవుతుందో, OnePlus కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఈ ఫోన్స్ అన్నింటినీ. నిజమ మోటో నుంచి మోటోలో G52 ఫోన్ ఇండియాలో లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ నెల 25వ తారీఖు April 25వ తారీఖు ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఇది మోస్ట్లీ ఏదైతే రెడ్మీ నోట్ 11 ఉందో దానికి పోటీగా 15,000 రూపాయల లోపు తీసుకొని వస్తున్నారు. రెడ్మీ నోట్ 11 స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, యామ్లెడ్ స్క్రీన్, దీనిలో బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి. 680 ప్రాసెసర్ మీకు జనరల్ యూస్కి బాగుంటుంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, గేమింగ్కి అసలు పనికిరాదు, 4G ప్రాసెసర్ ఇది. సో ఈ ఫోన్ చూద్దాం ఎంత ప్రైస్లో ఎగ్జాక్ట్గా మోటోలో తీసుకొని వస్తుందో 25వ తారీఖు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి హోండా సిటీ చాలా పాపులర్ సెడాన్ ఇది ఇండియన్ మార్కెట్లో. దీనిలో న్యూ మోడల్ హోండా రివీల్ చేసింది. ఇది హైబ్రిడ్ వెహికల్. హైబ్రిడ్ అంటే దీనిలో మనకి ఈవీ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇంజన్ కూడా ఉంటుంది. ఇంజన్ బ్యాటరీ రెండు ఉంటాయి. మీకు నార్మల్ స్లో స్పీడ్స్ నడిచేటప్పుడు మీకు 40 అట్లా మీరు స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి, ట్రాఫిక్లో మీరు వెళ్తున్నప్పుడు మీకు బ్యాటరీ యూజ్ అవుతుంది, ఎలక్ట్రికల్ పవర్ యూజ్ అవుతుంది. హై స్పీడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంజన్ నుంచి పవర్ అయితే తీసుకుంటుంది. ఇట్లా ఇది హైబ్రిడ్ వెహికల్ లాగా రన్ అవుతుంది. అండ్ ఈ కార్ మైలేజ్ చూసుకుంటే 26.5 km/L మైలేజ్ ఇస్తుంది ఇది. సో ఇది చాలా ఎక్కువ మైలేజ్ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం కండిషన్స్లో అయితే. చూడాలి మరి, ఇది కొద్దిగా రేట్ కూడా ఎక్కువ పెట్టవచ్చు. నార్మల్ ఇప్పుడు హోండా సిటీతో కంటే ఒక 4-5 lakhs కూడా ఇది కాస్ట్ అయితే ఎక్కువ అవ్వచ్చు. చూద్దాం ఎంత ప్రైస్లో దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు రివీల్ చేస్తారు, ప్రైజెస్ అయితే ఇంకా ఏమీ అనౌన్స్ చేయలేదు. అసలు వివో నుంచి వివో టీ సిరీస్లో రెండు ఫోన్స్ని నెక్స్ట్ మంత్లో ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనిలో ఒకటి ఐకు Z6 Pro లాంచ్ అవుతుంది కదా, దాన్నే రీబ్రాండ్ చేసి తీసుకొని రావచ్చు. ఇంకో ఫోన్ ఏమన్నా కొత్త ఫోన్ తీసుకొని రావచ్చు, దాన్ని ఐక్యూలో రీబ్రాండ్ చేసి తీసుకొని రావచ్చు ఫ్యూచర్లో. చూడాలి ఏ ఫోన్స్ తీసుకొని వస్తుంది. రెండు ఫోన్స్ అయితే వివో నుంచి మనం నెక్స్ట్ మంత్ చూడొచ్చు. అండ్ దీంతోపాటు వివో X80 సిరీస్ కూడా, ఫ్లాగ్షిప్ సిరీస్ వీళ్ళకి X సిరీస్, ఇవి కూడా వివో అయితే తీసుకొని రాబోతుంది. నెక్స్ట్ మంత్ గ్లోబల్గా వీటిని తీసుకొని వస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్కి చైనాలో వీటిని లాంచ్ చేస్తున్నారు. సో మనకి ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ రాబోతుంది. దీని గురించి మనకు తెలిసిందే, ఇలాన్ మస్క్ ట్విట్టర్లో కొద్ది షేర్స్ తీసుకున్నాడు, ఎడిట్ ఆప్షన్ కావాలా అని చెప్పేసి ట్వీట్లు పెట్టాడు. దానికి ట్విట్టర్ రియాక్ట్ అయింది, ఎడిట్ ఆప్షన్ వర్క్ చేస్తూ ఉంది. సో ఇదైతే కొంతమంది కనిపిస్తుంది ఇప్పుడు ఎడిట్ ట్వీట్ అని చెప్పేసి. కాకపోతే ఇది అంత యాక్యురేట్గా వర్క్ అవ్వట్లేదు. మీరు ఎవరికైనా కనిపించిందా? నాకైతే కనిపించలేదు. కొంతమందిగా ఎడిట్ ట్వీట్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంది, కానీ చాలా మంచి ఫీచర్ ఇది. వస్తే మాత్రం ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, మనం ట్వీట్ పెట్టేసిన తర్వాత ట్విట్టర్లో ట్వీట్ని ఎడిట్ చేసుకోవడం అనుకుండదు, మళ్ళీ ఏమైనా తప్పుపోయింది అనుకోండి డిలీట్ చేసి మళ్ళీ రీట్వీట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా ఉండకుండా మనకి ట్వీట్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ ఫీచర్ ఎంత తొందరగా వస్తే అంత మంచిది. తొందరలోనే మనం చూడవచ్చు మోస్ట్లీ ట్విట్టర్లో ఈ ఫీచర్ని. అసలు మనకి డీజో నుంచి డీజో వాచ్ S1999 రూపాయలకి ఇండియాలో లాంచ్ చేసింది. ఇది ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది, 1.57 inch డిస్ప్లే, 110+ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి, 10 డేస్ బ్యాటరీ లైఫ్తో వస్తుంది, SPO2 స్లీప్ హార్ట్ రేట్ ఇవన్నీ దీనిలో అయితే ఉంటాయి. ఇది బడ్జెట్ వాచ్. అండ్ దీనిలో యామ్లెడ్ స్క్రీన్ అయితే లేదు. డీజో వాచ్ ఆర్ తీసుకుని వచ్చారు యామ్లెడ్ స్క్రీన్తో, అది అంత హిట్ అవ్వలేదు వీళ్ళకి. దాని సక్సెసర్ అయితే ఏం తీసుకురావట్లేదు. ప్రజెంట్ అయితే బడ్జెట్ వాచ్లు తీసుకొని వస్తున్నారు. 2,000 రూపాయల లోపు ఎల్సీడీ స్క్రీన్తో ఈ వాచ్ అయితే తీసుకొని వచ్చింది డీజో. అసలు మనకి చండీగఢ్లో రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయి కదా, మనకి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్స్, ఫ్యాన్సీ నెంబర్స్, వాటిని అయితే వేలానికి అయితే వేశారు. 378 ఫ్యాన్సీ నెంబర్స్ ఇవి. దీనిలో ఒక నెంబర్ 15.4 lakhs అమ్ముడుపోయింది. మొత్తం వేలం వేశారు కదా, దీని ద్వారా వీళ్ళకి 1.5 crores లాభం అయితే వచ్చింది. వెహికల్ నెంబర్ ఏదైతే 15.5 lakhs దాకా, ఈ వెహికల్ నెంబర్ వచ్చేసరికి 0001. దీన్ని కొనుక్కుంది హోండా యాక్టివా ఓనర్. హోండా యాక్టివా రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం వెళ్ళాడు. దానిలో ఈ నెంబర్ అయితే ఇతను తీసుకున్నాడు. 5 lakhs నుంచి దీని బిడ్డింగ్ స్టార్ట్ అయింది, 15 lakhs పైకి వెళ్ళిపోయింది. ఇతను పిల్లొచ్చరికి బ్రిడ్జ్ మోహన్. ఇతను ఏజ్ వచ్చేసరికి 41 ఇయర్స్ దాకా ఉంది. ఇతను ప్రస్తుతం అయితే ఈ నెంబర్ తీసుకొని హోండా యాక్టివాకి వాడతా అంటున్నాడు. తర్వాత కారు కొంటారు దానికి షిఫ్ట్ చేస్తారంటున్నాడు. ఈ నెంబర్ వచ్చేసరికి హర్యానా సీఎం మనోహర్ గారిది. డబ్బుల కోసం దీనికి వేలం అయితే వేశారు, గవర్నమెంట్ ఫండ్స్ కోసం. 2015లో కూడా ఇట్లాంటి సంఘటన జరిగింది. హోండా యాక్టివా 125cc మోడల్కి 8.1 lakhs పెట్టి ఒక ఫ్యాన్సీ నెంబర్ అయితే ఒక వ్యక్తి అయితే తీసుకున్నారు. సో ఇట్లా అయితే నెంబర్స్ పిచ్చే చాలా మందికి అయితే ఉంటుంది. నెంబర్ల కోసం ఇంత లక్షల కోట్లు కూడా ఖర్చు పెడుతుంటారు. లక్కీ నెంబర్స్
కోసం చాలామంది వెహికల్ నెంబర్స్ కోసం, కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా సంవత్సరాల సంవత్సరాలు ఎదురు చూస్తుంటారు వాళ్ళ నెంబర్, వాళ్ళ లక్కీ నెంబర్ కోసం. మీరు ఎంతమందికి నెంబర్ పిచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శివన్కి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 14 సిరీస్లో మినీ మోడల్ ఉండదని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఓన్లీ ఐఫోన్ 14, 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్ మూడు మోడల్స్ అయితే ఉంటాయి. మినీ మోడల్ తీసేసి ఎస్సీ సిరీస్ ఉన్నాయి కదా, ఐఫోన్ ఎస్సీ సిరీస్, వాటిని మినీ ఫోన్స్లో తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో. ఈసారి డిజైన్ చేంజ్ చేస్తారని చూడాలి. సేమ్ మనకి కొన్ని సంవత్సరాలు అదే డిజైన్ అయితే యాపిల్ అయితే తీసుకొని వస్తుంది. చూడాలి ఇవైతే మనకి సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో అయితే మనం యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఐఫోన్ 14 వస్తే ఐఫోన్ 11 డిస్కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఐఫోన్ 13 ప్రైస్ తగ్గవచ్చు, మనం కొనాలడానికి ఒక 50,000 రూపాయల లోపు ఆ రేంజ్లో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి మారుతి సుజుకి నుంచి, మారుతి సుజుకి ఈవీ వెహికల్స్ ఇండియాలో 2025 సంవత్సరం నుంచి తీసుకొస్తామని చెప్పేసి చెప్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో 10 లక్షల రూపాయల లోపు ఈవీ వెహికల్స్ తీసుకురావడం కష్టం అని చెప్పేసి మారుతి సుజుకి చెప్తూ ఉంది. ప్రజెంట్ అయితే టాటా నుంచి వస్తున్న ఈవీస్ ఎక్కువ, మహీంద్రా కూడా ఫ్యూచర్లో తీసుకొని వస్తుంది, మారుతి సుజుకి కొద్ది టైం పడుతుంది. నెక్స్ట్ మనకి ఓలా నుంచి, ఓలా S1 ప్రో స్కూటర్ అయితే ఒకటి రోడ్డు మీద ఇట్లా కనిపిస్తుంది, మొత్తం ఇది బెండ్ అయిపోయి, మేబీ దీని ఫ్రంట్ సస్పెన్షన్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు రన్నింగ్లో ఉన్నప్పుడు, మొత్తం ఫ్రేమ్ మొత్తం బెండ్ అయిపోయింది. బిల్డ్ క్వాలిటీ అట్లా ఉందన్నమాట ఈ స్కూటర్ది. దీనికి సంబంధించి అయితే ఎవరు రియాక్ట్ అవ్వలేదు, ఓలా కూడా ఏం రియాక్షన్ అయితే లేదు. అసలు ఈ సంఘటన ఎలా జరిగిందో కూడా ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ స్కూటర్ అయితే ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది ఫోటో అయితే. నెక్స్ట్ మనకి రియల్మీ ఎక్స్టీ మొబైల్ కాల్ మాట్లాడుతుండగా కాలిపోయిందని చెప్పేసి ఒక వ్యక్తి, గడ్డి శశి అనే వ్యక్తి, ట్విట్టర్లో తన ఫోన్ కాలిపోయిందని కొన్ని ఫొటోస్ కూడా పెట్టాడు. దీనికి కంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి కూడా రియల్మీని ట్యాగ్ చేశాడు. అతనికి చెవులు చేతులు కూడా కాలిపోయినాయి కొంచెం. సో దీనికైతే రియల్మీ ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. చూడాలి మరి రియల్మీ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో. సమ్మర్ కదా, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. సమ్మర్ అయ్యే వరకు ఫోన్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే బ్యాటరీ ఉన్నాయో అవన్నీ కొద్దిగా జాగ్రత్తగా వాడండి, కొద్ది కేర్ అయితే తీసుకోండి. ఇంతకుముందు చాలా వీడియోస్ కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి వీటికి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ మనకి ఒకినావా డీలర్ షోరూమ్ నిన్న ఒకటి కాలిపోయింది తమిళనాడులో తెలిసిందే మనకి. ఇది స్కూటర్ కాలిపోవడం వల్ల షోరూమ్ కాలిపోయిందని చెప్పేసి మనకి రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు అయితే ఒకినావా రియాక్ట్ అయింది, బిల్డింగ్లో వైరింగ్ ప్రాబ్లం వల్ల షార్ట్ సర్క్యూట్ అయినట్లు ఒకినావా చెప్తూ ఉంది. ఏమైందో తెలియదు కానీ మొత్తం షోరూమ్ అయితే నిన్నైతే కాలిపోయింది. ఇది నిన్న కూడా కవర్ చేశాం మనం టెక్న్యూస్లో. రీజన్ అయితే ఇది షార్ట్ సర్క్యూట్ రీజన్ వల్ల కాలిపోయినట్లయితే కంపెనీ అని చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ పడుకుంది టెక్న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చిన ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు వీడియోస్ ఇక్కడ మీకు వస్తున్నాయి. ఒప్పో F21 Pro 5G 6 కలర్స్లో ఫోన్ మెరుస్తుంటుంది అనమాట ఇది. సో ఈ ఫోన్ ఒకటి, దీంతో పాటు ఒక షార్ట్ వీడియో కూడా చేసాం. ఆ రెండు వీడియోస్ ఎక్కడైతే వస్తున్నాయి అక్కడ నుంచి మీరు వాటిని చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఈ నెంబర్ వచ్చేసరికి హర్యానా సీఎం మనోహర్ గారిది. ప్రస్తుతానికైతే దీన్ని చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఓకే సెకండ్ అండి. నీలో నెంబర్లు ఎవరైనా నమ్ముతారా? ఏ నెంబర్ అయితే ఏందన్న లక్ మనలో ఉండాలా ఏమంటారు? తెలీదండి.